వరిలో సన్న రకం సాగు ద్వారా రైతు గిట్టుబాటు ధర పొందే వీలుంటుందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతులతో వానాకాలం సాగు ప్రణాళిక కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వానాకాలంలో డిమాండ్ ఉన్న సన్నబియ్యం, పత్తి, కంది తదితర పంటలు వేసుకుంటే రైతులు ఆర్థికంగా లాభం పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, రైతు సమన్వయ సమితి కన్వీనర్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, నిఖిల్ రెడ్డిలు పాల్గొన్నారు. సమితి సభ్యులున్నారు, చైర్మన్ ఉన్నారు, కన్వీనర్ ఉన్నారు, మీరు మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వం ఇట్లా చెప్తా ఉంది, మరి మనం రిస్క్ తీసుకుందామా, నేను పోదామా, పోదామంటే పోండి. కన్వీనర్ మేము ఎప్పుడు మీకు మాట్లాడట్లేదు. నువ్వేం చెప్తావు, మీ పిల్లవాడు చదువుకోండి, చదువుకోలేదు వాడు ఉద్యోగం వచ్చింది, వీని మీకు ప్రాబ్లం వస్తుందేమో అని భావిస్తుంది. ఎందుకంటే మెయిన్ మేము ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే వానాకాలం వద్దు అని మేము చెప్తున్నాం. దానికి మార్కెట్ ఉండదు, దానికి కథ ఉండదు. నీకు మార్కెట్ ఉంటుంది, ఎవరో కొనేటువంటి ఉంటే పో, మేము కావట్లేదు. సో కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని చేయండి. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. ఎకరానికి 2 బస్తాలు వాడుతున్నారట నాకు తెలిసినప్పుడు. అది తగ్గించుకోండి, కనీసం ఇప్పటికైనా 1 బస్తా తగ్గించుకోండి. దాని ద్వారా మన నేలలు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం సారవంతంగానే ఉంటాయి, లేకపోతే చౌడు నేలలుగా తయారయ్యాయి. ఇంకా సేంద్రియ ఎరువులు పెట్టుకోవచ్చు. నిన్న మేము మైలారం విలేజ్కి వెళ్ళాను, ఒకప్పుడు 50% వరి వేసేటప్పుడు ఏది సన్నారు, ఇప్పుడు 100% వేసుకుంటామని, 100కి 100%. పక్కన అంకోర్ క్యాంప్ అని ఉంటుంది, మీ రోడ్డు మీద ఒకటి కనపడుతుంది, దాంట్లో 50% పురుగులు పండిస్తున్నారు. మొత్తం విలేజ్ వారికి పక్క అన్ని గ్రామాలు మొక్కలు అది ఇంకేదో చెప్తున్నారు. మరి ఆయనకి ఏమని చెప్పినా మేము చెప్పినాం, మొత్తం పురుగులు పండిస్తున్నారు. ఆ 50% ఇంకో 20% పెంచుకుంటాం సార్, మాకు మాకు మంచిగా ఉంది, మార్కెట్ ఉంది, కథ ఉంది, బెండకాయలు పండిస్తున్నారు, అన్ని అన్ని కాయలు పండిస్తున్నారు. ఇది ఏమంటే ప్రభుత్వ ఉద్యోగి మీకు ఇవ్వటానికే పెట్టారు. ఇదే కాకుండా రైతు వేదికలు కూడా నిర్మాణం కాబోతుంది. రైతు వేదిక చేస్తారు, 20 లక్షల రూపాయలతోటి రైతు వేదిక అనేది మీకు వస్తుంది. ఈ గ్రామంలో రైతులందరూ కలుసుకొని చర్చ చేసుకొని వానాకాలం ఏమేద్దాం, వ్యాసంగి ఏమేద్దాం, ఏ పంటలకు ధర ఉంటుంది, ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనేది చెప్పి మీకు సమాచారం కూడా ఉన్నాసరి ఉంటుంది. దాని ప్రకారం మీరు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈరోజు అంకాపురం గ్రామం ఉంది నిజామాబాద్లో, చాలా అందరికి తెలుసు. అక్కడ ప్రతి గ్రామంలో ఒక కమిటీ, మార్కెట్ కమిటీ, ప్రభుత్వ కమిటీ కాదు,